భక్తితో 3 శ్లోకాలలో శనైశ్చరుణ్ణి స్తుతించాడు. ఇది మామూలు స్తోత్రం కాదన్నారు. ఎంత సులభమైనదో ఈ స్తోత్రం, కానీ శక్తివంతమైనది. బాలుడైన పిప్పలాదుడు చేసిన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం చెయ్యటంతో నల్లని శరీరముతో పర్వతాకారంతో శనైశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మహాకాయుడు, కానీ ఈయన కోసం కొంతవరకు తన శరీరమును చిన్నది చేసుకుని క్లుప్తం చేసుకుని దర్శనమిచ్చాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి పొంగిపోయేటైన ఆయన పేరుకి నీలంగా ఉంటాడు, కానీ పలా అందంగా ఉంటాడండి. శనైశ్వరుడు అందరూ అనుకున్నట్టుగా భయంకరాకారంతో ఉండడు. ఎవరికి భయంకరాకారంతో ఉంటాడు? కష్టాలు అనుభవించే యోగం ఉన్న పాపాత్ములకి భీకరంగా కనపడతాడు, మీలాంటి పుణ్యాత్ములకి పరమసుందరంగా కనపడతాడు. సంపదలు నిచ్చాక ఆ సంపదలు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అట్టే పెడతాడట. శనైశ్చరుడి అనుగ్రహంతో సంపదలు వస్తే ఆ సంపదలు కొంపలోంచి పొమ్మన్నా పోవు. వీడు ఎంత గింజుకొని పక్కవాడికి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇచ్చిన వీడి డబ్బులు వీడికి వచ్చేస్తూ ఉంటాయి. అంటే డబ్బు కంటే ఖర్చు ఎక్కువ పెడతారు. అలాంటి ఖర్చు పెట్టేవాడికి శనైశ్చరు అనుగ్రహం ఉంటే వీడి డబ్బు భద్రంగా ఉంటుందని అర్థం అనమాట. కొంతమంది అందుకే పోగేసిన డబ్బు జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటారు ఇంట్లో. యావత్ జీవితం వాడి డబ్బు ఉంటుంది. చచ్చేటప్పుడు డబ్బు లేక పక్కవాడి దగ్గర చెయ్యి చాచవలసిన దుస్థితి రాదు. మీరందరూ ఇలాంటివి తెలుసుకోవాలి. ధనము సంపాదించేటప్పుడు పిచ్చి పిచ్చిగా పాడు చేయకూడదు. రేపు అనేది ఒకటి ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతో కొంత భవిష్యత్తుకు దాచుకోవాలి. ఈ మాట నేను చెప్పలా, నారదుడు ధర్మరాజుకి సభాపర్వంలో చెప్పాడు. భారతంలో ఇంతటి శక్తివంతమైన ఈ స్తోత్రం మీరందరూ కూడా చేసుకుని తరించండి. దీన్ని 40 రోజులు విడిచిపెట్టకుండా చెయ్యండి. అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. అపూర్వమైన ఈ స్తోత్రం. ఇవాళ యూట్యూబ్లో దీన్ని పెట్టిన తర్వాత మీరు రోజు పారాయణ చేసుకోండి. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకోయమః సౌరస్య నేచ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. నాయనా, నీకేం వరం కావాలో కోరుకో. నువ్వు చేసిన ఈ ప్రార్థన సామాన్యమైనది కాదు, అపూర్వమైనది. ఇందులో ఒక్కొక్కటి ఒక్క మంత్రం. అటువంటి నీకు నమస్కారం. నన్ను అనుగ్రహించు. దీనులను నమస్కరించినంత మాత్రం చేతని అనుగ్రహించే నీకు నమస్కారం అని నన్ను స్తుతించావు గనక నాయన పిప్పలారా, నీ ఎడల నేను ప్రసన్నుణ్ణయ్యాను. కోరుకో, ఏం కావాలో అది ఇస్తానడగానే పిప్పలాదుడు వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు. ప్రభు, నన్ను మన్నించి కొన్ని వరాలు ఈ మానవులకి. ఈరోజు నుంచి 8 ఏళ్ల వరకు ఉండే పిల్లలని నువ్వు పీడించకు. 8 ఏళ్ళు వచ్చేదాకా పిల్లల మీద శని ప్రభావం ఉండకుండా ఉండుగాక. సూర్యపుత్ర ఈ వరవి అనగానే తథాస్తు అన్నాడు ఆయన. ఎంత భయంకర జాతకుడైనా 8 ఏళ్ళు వచ్చే వరకు మాత్రం వాడి జాతక ప్రభావం వాడికి పూర్తిగా ఉండదు.
ఇంకేం కావాలి వరం? ఎప్పుడూ కూడా పిల్లల్నే కాక పెద్దల్ని కూడా ఈ స్తోత్రం చేసిన వాళ్ళని మాత్రం అనుగ్రహించు. ఒకవేళ వాడికి అష్టవశనం ఉందండి, అర్ధాష్టవశనం ఉంది, లేదా ఏం నడిచానని చెప్పాను, లేదా జన్మలగ్నంలో శని ఉంది, అలాగే జన్మస్థానంలో రెండో స్థానంలో శని ఉన్నాడు, అలాంటప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది. కానీ వాడు గనక ఈ స్తోత్రాన్ని భక్తితో చేస్తే వాడికి 90% వచ్చే నష్టం 10% ఉండాలి, మిగతాదంతా తొలగించు అనగానే వెంటనే ఆయన అన్నాడు, ఈ స్తోత్రమును విడిచిపెట్టకుండా 40 రోజుల పాటు 2 పూట్ల చేసినటువంటి వాళ్లకు ఉన్న ఏ సిరి దోషాలైనా తొలగించేస్తాను. వాడికి తలకాయ తెగిపోవలసినంత కష్టం వచ్చిన చోట నేను ఒక గోరు మాత్రమే పీకుతాను అన్నాడు ఆయన. అంటే ఈ స్తోత్రం చేసిన వాడికి కూడా శనిదోషం ఉంటుంది, కానీ ఆ శనిదోషం ఎంతవరకు ఉంటుంది? ఒక వ్యక్తి వాడు యాక్సిడెంట్లో తల పగిలి చావాలి, కానీ ఈ స్తోత్రం చేసుకుని వాడు బయటికి వెళ్ళాడు, అప్పుడు వాడి కాలికి ఏ బండో తగిలి రాయో తగిలి ఒక గోరు పోతుంది. ఇదేమిటండి, గురువుగారు చెప్పినట్టుగా శని స్తోత్రం చేస్తే నా పని అయిపోయి గోరెందుకు విరిగింది అనకండి. గోరు విరిగింది కాబట్టి నువ్వు బతికవు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు బోరు బోరుమని నీ కోసం నీ శవం మీద పడి ఆడవారు. అంత దుస్థితి లేకుండా గోరుతో మన కష్టం తొలగిస్తాట. అది అదృష్టమేగా, సర్వనాశనం కావలసిన చోట కొంచెం మాత్రం నశిస్తుంది. అదే మాట పిప్పలాదునికి వరముగా ఈ శనిగారు ఇచ్చారు, సూర్యపుత్రుడు ఇచ్చాడు. ఈ స్తోత్రము చేసిన వాడికి తీవ్ర నష్టం జరగకుండా కొంచెం నష్టంతో వాడిని అనుగ్రహిస్తాను, ఆ కొంచెం నష్టంతో వాడి జాతకంలో ఉన్న దోషములు పోతాయి, శని దోషములు పోతాయి, వాడు బాగుపడతాడు. ఇంకొక వరం కోరుకున్నట్ట, ఈసారి మూడోసారి ఏం కోరుకున్నాడు, ప్రొద్దుటే లేవగానే ముఖం కడిగి కడగానే స్నానం చేసినా చేయకపోయినా సరే ఈ స్తోత్రం ఉదయం పూట పఠించిన వాణిని ఎప్పుడూ పీడించవద్దన్నట్ట. అందుకే సుప్రభాత కాలములో ఈ స్తోత్రము చేసిన వాడికి కూడా శరీపీడ రాదు. ఈ స్తోత్రం గొప్పది, దీన్ని కంఠస్థం చేయండి, రోజు చదువుకోండి. కేవలం 3 శ్లోకాలు ఇవి, మీ మూడు బాగుండి 3 శ్లోకములు కంఠస్థం చేసి ఉదయం పూట స్నానం చేయగానే చదవండి. చకచకా స్నానం చేయగానే ఉదయం పూట ఈ స్తోత్రం చదివితే అటువంటి వారిని శని ఎప్పుడూ పీడించనని వరమిచ్చాడు పిప్పలాదుని ద్వారా మనకి. ఇంకా ఇంకా అన్నాడు ఈ పిల్లవాడి మీద అభిమానంతో, ఈ స్తోత్రం గొప్పది గనక. అప్పుడు ఆయన అడిగాడు, శనివారం రాగానే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని తలంటుకు స్నానము చేసిన వాడికి ఇక ఎప్పటికీ అష్టమ శని దోషం లేకుండా చేసి అనుగ్రహించు అన్నాడు. ఎప్పటికీ తస్య పీడా కథంచన నా కర్తవ్య, ఎప్పటికీ వాడిని పీడించదన్నాడు. అదిగో అప్పటి నుంచి అంత పూర్వం లేదు కానీ ఈ పిప్పలాదుడి ధర్మమానని శనివారం నాడు కూడా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలంటుకున్నటువంటి వాళ్ళని శని పీడించడం మానేశాడు. ఈ స్తోత్రం చేసుకున్నటువంటి వాళ్ళకి అంత యోగం ప్రసాదించాడు. అష్టమ శనినే తొలగిస్తానన్నాడు ఆయన. ఇక ఇదే కాక ఎప్పుడైనా పర్వకాలాలు వచ్చినప్పుడు, అంటే సంక్రాంతులు, చతుర్దశులు, అష్టమి, ఇటువంటి ప్రత్యేక కాలాలలో ఈ శనైశ్చర స్తోత్రం, ఈ 3 శ్లోకాలు ఇందాక చెప్పిన శ్లోకాలు కనుక పారాయణ చేస్తే కురుక్షేత్రంలో గ్రహణ స్నానానంతరం 1,000,000,000 బంగారము త్యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. కురుక్షేత్రంలో స్నానం చాలా గొప్పది, గ్రహణం అయ్యాక స్నానం ఇంకా గొప్పది, స్నానానంతరం చేసే సువర్ణదానం చాలా గొప్పది. చాలా పర్యాలు చెప్పాను మీకు. కురుక్షేత్రం ఒకటి, సౌరాష్ట్రంలో ప్రభాస క్షేత్రం, ఇటువంటి స్థానములలో గ్రహణ స్నానము చేసి బంగారము దానము చేస్తే మహాఫలితం వస్తుంది. అలా స్నానం చేసి దానం చేయలేని వాళ్ళు గ్రహణానంతరం ఈ స్తోత్రం చేసుకుంటే నిజంగా బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగని దానం మానేమనిగా సుమ చెయ్యలేని వాడికి చెప్పాడు. ఇంతటి శక్తివంతమైన ఈ స్తోత్రం మీరందరూ కూడా చేసుకుని తరించండి. దీన్ని 40 రోజులు విడిచిపెట్టకుండా చెయ్యండి. అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. అపూర్వమైన ఈ స్తోత్రం ఇవాళ యూట్యూబ్లో దీన్ని పెట్టిన తర్వాత మీరు రోజు పారాయణ చేసుకోండి. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకోయమః సౌరః శనిశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే. నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే. నమస్తే రౌద్రదేహాయ, నమస్తే చాంతకాయ చ, నమస్తే యమసంజ్ఞాయ, నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ, శనైశ్చర నమోస్తుతే. ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః సౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః. నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే. నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే. నమస్తే రౌద్రదేహాయ, నమస్తే చాంతకాయ చ, నమస్తే యమసంజ్ఞాయ, నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ, శనైశ్చర నమోస్తుతే. ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః సౌరః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః. నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే. నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే. నమస్తే రౌద్రదేహాయ, నమస్తే చాంతకాయ చ, నమస్తే యమసంజ్ఞాయ, నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ,
శనైశ్చరణమోస్తుతే ప్రసాదం కురుదేవేశ దీనస్య ప్రణతస్య చ